నసుతో మాట్లాడతారంట, కళ్ళతో మాట్లాడతారంట, పెదాలతో మాట్లాడతారంట. నేను అసలుగా ఆ మెసేజ్ ఇప్పుడు కూడా రాసుకున్నాను. ఆయన చెప్పిన ఫస్ట్ అదే వినుకోండి చాలు. మరి ఖమ్మంలో 22 సంవత్సరాలు చేసినాడు దైవేశ్వర జిల్లా హెడ్ క్వార్టర్ ఖమ్మం జిల్లా. ఆయన చెప్పినాడు మనసు గురించి, అది రాసుకున్నాడు. అది ఎప్పుడో మనం బయట పడ్డాక నోటితో మాట్లాడుతారంట, నొసుతో మాట్లాడతారంట, కళ్ళతో మాట్లాడతారంట, పెద్దవాళ్ళు తినపడండి పెద్దవాళ్ళతో మాట్లాడతారు. అయితే వాళ్ళు ఎలాంటి మనసు అంటే దుష్ట మనసు మూర్ఖత్వం. ఈ దుష్ట మనసు మూర్ఖత్వం ప్రజలు వ్యభిచార స్త్రీ అంటే ధైర్యం అంటే దేనికి భయపడు, అతడు దేనికి భయపడు, ఆమె దేనికి అసలు భయం లేదు. అంటే సహవాసములో అలా జీవిస్తున్న వ్యక్తులు ఉన్నారు. అందుకని యెరూషలేములో యెరూషలేము యొక్క సహవాస క్షేమం కొరకు నువ్వు సహవాస క్షేమం కొరకు నువ్వు కోరుకొని పాటుపడాలి నువ్వు లేని బిడ్డ. యెరూషలేము దేవాదేవుడు కట్టబడిన పట్టణం, దేవుని మందిరం అనగా దేవుని మందిరంలో సహవాసములో దోషం ఉండకూడదు, పవిత్రత కలిగి ఉండాలి. సహవాసములో అపవిత్రత ఉండకూడదు, దోషం ఉండకూడదు, పవిత్రంగా ఉండాలి సహవాసము, పవిత్రంగా ఉండాలి జీవితము, పవిత్రంగా ఉండాలి మాటలు, ఉండాలి మాట్లాడుకోవాలి, పవిత్రంగా ఉండాలి జీవితము, పవిత్రంగా ఉండాలి మనసు. అంటే దుష్ట మనసు పోవాలి. దుష్ట మనసు పోతే ఏమొచ్చిందంటే మూర్ఖత్వం వచ్చింది. ఇంకా ఎవరు చెప్పినా ఎక్కదు 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 ఎన్నో చెప్పు, రోజు చెప్తున్నాయి ఇద్దరు రోజు కార్యములు. ఏంటంటే మూర్ఖత్వం ఎక్కడ వచ్చిందా ఈ మూర్ఖత్వం? మా కుటుంబం ఎవరండి? ఆ మన దుష్ట మనసు కలిగి ఉంది ఎందుకు వచ్చింది మూర్ఖత్వం? బిడ్డ దేవుని మందిరం యొక్క సహవాస క్షేమం కోరుకున్నావా? సహవాసం మనం కలిసి మరి సమైక్యంగా ఉంటున్నావా? ఒక్కసారి నేను పరీక్షించుకోవాలి. యెరూషలేము గురించి మనం మాట్లాడుకోవాలంటే మూడు చెప్తున్నాం. యెరూషలేముకి వెళ్ళేటప్పుడు సంతోష మనసు కావాలి. రెండోదిగా యెరూషలేములో కట్టబడిన బిడ్డగా నూతన సృష్టిగా ఉండాలి. మూడోదిగా యెరూషలేము క్షేమం కొరకు కోరుకొని సహవాసములో ఐక్యత సమాధానం సంతోషము కలిగి జీవించే జీవితం మనం కలిగి ఉండాలి. బిడ్డ ఎలా ఉంది మన జీవితం? ప్రార్థన చేసుకున్నావు మంచిది, మందిరంకి వస్తున్నాం నువ్వు నేను మంచిది, ఎట్లా ఉంటున్నాం? పరీక్షిద్దాం. ఎందుకంటే మన మంచి పెట్టాడు, అది పెట్టాడు, అక్కడ పెట్టాడు. ఏం పెట్టినాడమ్మా? ఏమా ఏం పెట్టినాడు? ఏంది పెట్టాడు? తల్లకి కట్టారా? ఏం పెట్టినాడు?